Hearty congratulations to the team. Srinivas, the captain. Atmahatya అనే టాపిక్ మనం చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాం. ఆత్మహత్య అంటే ఒకరి జీవితాన్ని ఒకరు ముగించడం అన్నది జనరల్ టర్మినాలజీ. ఆత్మహత్య అన్నది సమాజం చేసే హత్య, అది మనం గ్రహించాం. ఇట్స్ ఎ ఫోర్స్డ్ మర్డర్. పారామీటర్స్ ఏమైనా కావచ్చు, విద్య కావచ్చు, ప్రేమ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, భూమి మీద ఏదైనా అవచ్చు. వ్యవసాయం 4 నెలలు ఆగితే నోటి వరకు 4 ఏళ్ళు ఎవరి ఇయర్లో. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇస్ వెరీ హై ఆన్ అగ్రికల్చర్. ఒకప్పుడు ప్రపంచానికి అన్నం పెట్టిన భారతదేశం 4 ముద్దల కొరకు 4 వీధులు తిరగాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఎక్కువైపోయిందో మనకి, వీ హ్యావ్ స్టార్టెడ్ మనల్ని మనం చాలా చిన్నగా చూసుకోవటం మొదలెట్టాం. ఒక్క వాడిని ఇంకా చాలా చిన్నగా చూడటం, అది సంస్కృతిగా మనం బిలీవ్ చేయటం మొదలెట్టాం. విద్యకి పట్టభద్రతకి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. విద్యావంతుడికి ఐఐటి సర్టిఫికెట్ అక్కర్లా. హీ నీడ్ నాట్ బి ఏ డాక్టర్ టు బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. మంచి మనిషి అనేవాడు మంచి మనిషి ఎందుకు అవుతాడు అంటే వాడు విద్యావంతుడు. చాలా బాగా చెప్పావు మిత్రమా శ్రీనివాస్ ఈ విషయం. ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు మ్యాక్సిమం ఒకరోడు వ్యసనపరుడు అవుతాడు. ఈ జస్ట్ గివ్స్ అప్ ఇన్ లైఫ్. ప్రేమ అనేది ఎప్పుడు గెలిపించాలి. ఈ మూడు ఇదే కాదు జీవితంలో, ఎవ్రీ సెకండ్ ఇస్ అన్ ఎగ్జామ్ బాస్. ప్రతి నిమిషం ఎగ్జామే. యాజ్ యూ గ్రో యువర్ ఎగ్జామ్స్ విల్ ఇంక్రీజ్. మనం అనుకుంటే ఎంసెట్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది అని, దెన్ దే విల్ హ్యావ్ టు రైట్ ఫర్దర్ ఎగ్జామ్స్ ఫర్దర్ ఎగ్జామ్స్ ఫర్దర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ విల్ నెవర్ ఎండ్ యువర్ లైఫ్. దట్ డజన్ మీన్ దట్ యూ షుడ్ ఎండ్ యువర్ లైఫ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. సినిమాటోగ్రఫీ, ద కాన్సెప్ట్ యాజ్ సచ్ ఈస్ వెరీ గుడ్. I wish they do many more films, get onto big screen quickly. All the very best.